నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నడక వల్ల ఏమైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట నడవటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండటమే కాదు, వ్యాధుల నుంచి దూరంగా ఉండటమే కాకుండా ఆయుష్ కూడా పెరుగుతుంది. ఆయుష్ పెరగటమే కాదు, ప్రతిరోజు మీ దినచర్యలో విద్యార్థులైతే ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే పెద్దవాళ్ళైతే వ్యాపారంలో ఆఫీసు పనిలో రాణిస్తారు, మతిమరుపు రాకుండా ఉంటుంది. కనుక అన్ని రకాలుగా ప్రయోజనకారైన నడక చాలా ముఖ్యం. నడకతో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము చాలా కీలకం. నడకతో పాటు వ్యాయామం, ఇతర రకాల వ్యాయామము కూడా చేయొచ్చు. మరి ఆసక్తి కలిగిన వాళ్ళు సాధారణ నడక కాకుండా స్పీడ్గా నడవచ్చు, జాగింగ్ కూడా చేయొచ్చు. ఒకటి, నడక వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. గుండె కండరాల యొక్క పనితీరు మెరుగవుతుంది. గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా నివారించి, కరోనరీ ధమనులలో రక్తము గడ్డకట్టకుండా నివారించడము ద్వారా గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా నడక అనేది నివారిస్తుంది. 2, షుగర్ వ్యాధి గ్రస్తులకు నడవటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. క్లోమగ్రంథి బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. కనుక నడిచేవారు కొద్ది మోతాదులో షుగర్ ఉన్నా మందులు వాడకుండా నడక ద్వారా, బరువు తగ్గటం ద్వారా, ఆహార నియమాలు పాటించడం ద్వారా, ఉదయం ఒక స్పూను, సాయంత్రం రాత్రి ఒక స్పూను మంతిపడి నీళ్ళల్లో వేసుకుని తీసుకోవటం ద్వారా టాబ్లెట్లు, ఇన్సులిన్ లేకుండా షుగర్ని నియంత్రించుకోవచ్చు. 3, కండపుష్టి. క్రీడాకారులు, బౌన్సర్లు, మిలిటరీలో పనిచేసేవారు, పోలీసు, యూనిఫామ్ సర్వీసుల్లో పనిచేసేవారు అందరికీ కూడా నడక వల్ల కండపుష్టి వస్తుంది. 4, నడక వల్ల ఎముకలు గట్టిపడతాయి, ఎముక పెళుస్తుదనం పోతుంది, సునాయాసంగా ఎముక విరగదు, ఎముకలు ఉక్కులాగా తయారవుతాయి. ఆ విధంగా ఎముక దృఢత్వాన్ని పెంచడంలో నడక కీలక పాత్ర పోషిస్తుంది. 5, బరువు తగ్గాలనుకునేవాళ్ళు ఉదయము నిద్ర లేవగానే 1 లీటరు గోరువెచ్చని నీళ్లు తాగి తదుపరి నడిచి యోగా, ప్రాణాయామము, ధ్యానము చేసి 1 లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగటం. గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసము పిండుకుంటే ఇంకా మంచిది. ఆ విధంగా స్థూలకాయము, భారీకాయాన్ని నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 6, నిద్ర లేమి ఉన్నవారికి రాత్రి పడుకోగానే నిద్ర రావాలి. కొంతమంది 1-2 గంటలు మంచం మీద దొర్లుతారు, కొంతమంది టాబ్లెట్లు వేసుకుంటారు, ఇంక కొంతమంది దిక్కులేని పరిస్థితుల్లో పెగ్గేసుకుంటారు. అవేమీ లేకుండా నడవండి. నడిస్తే గాఢ నిద్ర మీ సొంతమవుతుంది. రాత్రి 10 గంటలకు పడుకుని 6 గంటల వరకు నిద్రపోవాలి. గాఢ నిద్ర మీకు జబ్బులను దూరంగా ఉంచుతుంది. 7, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి టీబీ వ్యాధి, క్షయవ్యాధి, టైఫాయిడ్ వ్యాధి, అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్ లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్, చికెన్ పాక్సు, అమ్మవారు, మంకీ పాక్సు, జికా వైరస్, నిఫా వైరస్,
స్వైన్ ఫ్లూ వైరస్ లాంటి వైరస్లు శరీరంలో ప్రవేశించకుండా నివారించగలిగే శక్తి ఉంది. 8, మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ నడవాలి, పిల్లల్లో ప్రతిభ పెరుగుతుంది, వాళ్ళు మార్కులు ర్యాంకులు బాగా వస్తాయి, మతిమరుపు అనేది అసలు ఉండదు. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను ఇవన్నీ ఉండకుండా ఉంటాయి. మానసిక వైద్యుడి దగ్గర ట్యాబ్లెట్లు వాడుతున్న వారు కూడా నడక ద్వారా త్వరితగతిన మానసిక సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. 9, రక్తపోటు, బీపీ ట్యాబ్లెట్లు వాడతారు. కొంతమంది పొద్దునే ఒకటి వేసుకుంటారు, కంట్రోల్ లేక రాత్రి కూడా వేసుకుంటారు. ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా బీపీ నియంత్రణలోకి రావటం లేదంటే ఉప్పు తగ్గించండి, పచ్చళ్ళ వాడకం తగ్గించండి, ఉదయం సాయంత్రం నడవండి, బీపీ దానంతరగదే రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. 10, పక్షవాతం, కాలు చెయ్యి పడిపోతుంది, మాట పడిపోతుంది. ఇది బీపీ ఉన్న వాళ్ళకి మెదడులో రక్తనాళములో రక్తము గడ్డ కట్టడం వల్ల కానీ, రక్తనాళము చిట్లటం వల్ల కానీ పక్షవాతం వస్తుంది. అటువంటి పక్షవాతం నివారించడానికి పెద్ద మెదడుకి మెడ ముందు భాగాన కుడిపక్క ఎడంపక్క రెండు కెరోటిడ్ ధమనులు పెద్ద మెదడుకు రక్త సరఫరా చేస్తాయి. ఆ కెరోటిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోవచ్చు. ఆ పేరుకుపోయిన కొవ్వుపై ప్లేట్లెట్ కణాలు, ఎర్ర కణాలు, తెల్ల కణాలు పేరుకుపోయి రక్తం గడ్డగడుతుంది. అటువంటి సందర్భంలో మెదడుకు రక్త సరఫరా పెద్ద మెదడుకు తగ్గడం వల్ల ఈ పక్షవాతం వస్తుంది. కనుక నడవటం వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా తక్కువ. కనుక 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నడక తప్పనిసరిగా నడవాలి. అది కూడా ఉదయాన కొద్దిగా ఎండ వచ్చినప్పుడు నడిస్తే, ఎండలో నడవటం వల్ల విటమిన్ డి సహజ సిద్ధంగా లభిస్తుంది. భోజనము చేసిన 10 నిమిషాల తరువాత, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తరువాత కూడా 10 నిమిషాల తరువాత 10-15 నిమిషాలు నెమ్మదిగా జాయిగా నడవటం వల్ల దానివల్ల కూడా అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయము సాయంత్రము నడకతో పాటు భోజనము తరువాత 10-15 నిమిషాల నడక కూడా అనేక విధాల మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ విధంగా నడక మనల్ని ఆరోగ్యవంతులుగా కొనసాగటానికి, ఆయుష్ పెంచటానికి, గుండెపోటు, పక్షవాతం లాంటి భయంకర వ్యాధులు రాకుండా నివారించటానికి ఎంతగానో దోహదపడుతుంది.